हाय वेलकम टू आधान स्पोर्ट्स నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి। మ్యాచ్ నంబర్ 21 కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్। నిజంగా మ్యాచ్ మాత్రం చాలా హోరాహోరీగా ఉంటుందని అనుకున్నాము, కానీ ఈ అహ్మదాబాద్ పిచ్ గురించి మళ్ళీ చెప్పుకోవాలి। ఆల్రెడీ చెన్నై పిచ్లో లో స్కోరింగ్ గేమ్స్ మనం కళ్ళారా చూసాం, మళ్ళీ అహ్మదాబాద్ పిచ్లో సేమ్ అలాంటి గేమ్సే జరుగుతున్నాయి। సో కొంచెం అహ్మదాబాద్ పిచ్లో బ్యాటింగ్ ప్రభావం బాగుంటే మనం T20 గేమ్ ఎంజాయ్ చేయొచ్చు, ఇదే లో స్కోరింగ్ గేమ్స్ ఉంటే మాత్రం ఇంకా తలకే గోడ కొట్టుకోవాల్సిందే। ఇక లేట్ చేయకుండా పంజాబ్ వర్సెస్ కోల్కతా మ్యాచ్ నెంబర్ 21। ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ మంచి రైడ్ చేశారని చెప్పుకోవాలి, అండ్ పంజాబ్ సూపర్ కింగ్స్ కూడా బాగానే ఆడారు, కానీ ఒక కన్సిస్టెన్సీ బౌలింగ్ లేదు, అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ పంజాబ్ బౌలింగ్ లో చాలా వీక్ గా కనిపించింది। అండ్ మ్యాచ్ పరంగా మనం చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ స్టార్స్ గెలుస్తూనే వెంటనే ఫీల్డింగ్ తీసుకున్నారు, అక్కడే కోల్కతాకి సగం మ్యాచ్ వచ్చిందని చెప్పుకోవచ్చు। ఎందుకంటే లో స్కోరింగ్ గేమ్స్ కాబట్టి ఖచ్చితంగా చేసింగ్ వైజ్ అయితే కొంచెం బాగా ఆడొచ్చు। ఇక పంజాబ్ అయితే ఈసారి కొంచెం బ్యాటింగ్ వైజ్ మంచి ఇంప్రూవ్మెంట్ చేసుకుంది, క్రిస్ జోర్డాన్ ని బ్యాటింగ్ తెచ్చుకుంది, అంటే మంచి ఆల్రౌండర్, బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా రెండు విధాలుగా క్రిస్ జోర్డాన్ పంజాబ్ కింగ్స్ కి బాగా హెల్ప్ అవుతాడు। ఇక తర్వాత బ్యాటింగ్ వచ్చిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరియు KL రాహుల్ వీళ్ళిద్దరు స్టార్టింగ్ నుంచే తెగ ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే పిచ్ కొంచెం స్లోగా ఉంది, కానీ మయాంక్ అగర్వాల్ KL రాహుల్ కొంచెం రన్స్ అయితే తీసుకురాగలిగారు, కానీ KL రాహుల్ త్వరగా అవుట్ అయిపోయాడు। ఇక తర్వాత మయాంక్ అగర్వాల్ మరో వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు, కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ క్రిస్ గేల్, దీపక్ హుడా ఇలా ఎవరు వచ్చినా త్వరగా అవుటే వెళ్ళిపోతున్నారు, కానీ నికోలస్ పురాన్తో మయాంక్ అగర్వాల్ కోసేపు ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే తీసుకురాగలిగాడు, కానీ ఆ తర్వాత నికోలస్ పురాన్ కూడా అవుట్ అయిపోయాడు। ఇక తర్వాత వచ్చిన హెండ్రిక్స్ కూడా సునీల్ నరేన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిపోయి వెనుదిరిగాడు। ఇక తర్వాత బ్యాటింగ్ వచ్చిన షారుఖ్ ఖాన్, క్రిస్ జోర్డాన్ వీళ్ళందరూ కొంచెం ఇంప్రూవ్మెంట్తో స్కోర్ చేయడంతో ఇక తర్వాత మయాంక్ అగర్వాల్ కూడా కొద్దిసేపు నాకు అవుట్ అయిపోయాడు। ఇక షారుఖ్ ఖాన్, క్రిస్ జోర్డాన్ వీళ్ళిద్దరైతే ఒక స్టాండర్డ్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఇంపార్టెంట్ టైంలో కొంచెం బౌండరీస్ కొడుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఒక మంచి స్కోర్ అయితే తీసుకురాగలిగారు। ఒకనొక టైంలో కింగ్స్ 11 పంజాబ్ అట్లీస్ట్ 150 అయినా చేస్తుందని అనుకున్నాం, కానీ చివరిలో క్రిస్ జోర్డాన్ తక్కువ బాల్స్లో 30 రన్స్ చేయడం, 3 6లో ఒక 4 కొట్టడంతో ఇక పంజాబ్కి ఒక మంచి స్కోర్ అయితే వచ్చింది, అదైతే పెద్ద స్కోర్ అయితే కాదు, 123 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోయింది। సో మొత్తంగా పంజాబ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అట్లీస్ట్ 150 160 స్కోర్ చేస్తుందని అనిపించింది, కానీ మధ్యలో క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పురాన్, హెండ్రిక్స్ అండ్ చివర్లో రవి బిష్ణోయ్ వీళ్ళందరూ త్వరగా అవుట్ అయిపోవడంతో సో మ్యాచ్ ఒక లెవెల్కి అయితే రాలేకపోయింది। కానీ వాళ్ళ కోల్కతా బౌలింగ్ గురించి మనం చాలా స్పెషల్గా చెప్పుకోవాలి। శివం మావి 4 ఓవర్స్లో 13 రన్స్ 1 వికెట్, ప్యాట్ కమిన్స్ 3 ఓవర్స్లో 31 రన్స్ 2 వికెట్, ఇక తర్వాత సునీల్ నరేన్ ఈరోజు మ్యాచ్ చేంజ్ చేశాడని చెప్పుకోవచ్చు, 4 ఓవర్స్లో 32 రన్స్ 2 వికెట్స్, ఇక తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్స్ 21 రన్స్ 3 ఇంపార్టెంట్ వికెట్స్, ఇక చివరిగా వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్ 24 రన్స్ 1 వికెట్। సో మొత్తంగా చాలా లాంగ్ టైం తర్వాత కోల్కతా బౌలింగ్ మీద బాగా ఫోకస్ చేసింది, అండ్ బౌలింగ్ పరంగా చాలా స్టాండర్డ్స్తో ఎక్కడ కూడా పంజాబ్కి ఒక చిన్న స్కోరింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేశారు। బ్యాటింగ్ వైజ్ కూడా పంజాబ్ బ్యాటింగ్లో ఎక్కడంటే క్రిస్ గేల్ త్వరగా అవుట్ అవ్వడం, అది కూడా కీపర్ క్యాచ్ డక్అట్ అయిపోయాడు, అండ్ తర్వాత హెండ్రిక్స్ కూడా సునీల్ నరేన్ బౌలింగ్లో బౌల్డ్ అయిపోయాడు, ఈ రెండే మొత్తం గేమ్ అయితే చేంజ్ చేశాయని చెప్పుకోవచ్చు। ఇక తర్వాత 124 రన్స్ టార్గెట్, నిజంగా కోల్కతాకి ప్రతి మ్యాచ్లో స్టాండర్డ్ ఓపెనింగ్ అయితే దొరుకుతుంది, కానీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే దొరకట్లేదు। మరి ఈ మ్యాచ్లో అయినా కోల్కతా ఖచ్చితంగా గెలుస్తుందా? అట్లీస్ట్ టేబుల్ బాటమ్ పొజిషన్లో ఉంది, సో కాన్సన్ట్రేషన్తో బాగా బ్యాటింగ్ చేయాలితే ఈజీగా విన్ అవుతుంది। ఇలాంటి టైంలో ఇయాన్ మోర్గన్ చాలా అద్భుతంగా ఆడాడని చెప్పుకోవాలి। సో మరీ ముఖ్యంగా ఓపెనింగ్ వచ్చిన శుభం గిల్ మరియు నితీష్ రాణా వీళ్ళిద్దరు వచ్చిన వెంటనే త్వరగా అవుట్ అయిపోయారు। సో 9 for 2 ఇలాంటి టైంలో కోల్కతాకి చాలా ప్రెషర్ ఉంటుంది, అలాంటి టైంలో వన్ డౌన్లో వచ్చిన రాహుల్ త్రిపాఠి ఎంతో చాలా జాగ్రత్తగా మరో వికెట్ పడకుండా ఇయాన్ మోర్గన్తో చాలా మంచి పార్ట్నర్షిప్ తీసుకొచ్చాడు, మధ్యలో వచ్చిన సునీల్ నరేన్ కూడా త్వరగా అవుట్ అయిపోయాడు, కానీ ఇయాన్ మోర్గన్, రాహుల్ త్రిపాఠి మరో వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ మధ్యలో బౌండరీస్ కొడుతూ ఒక చక్కటి పార్ట్నర్షిప్ తీసుకురావడం పంజాబ్కి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది। ఇక చివరిలో రసెల్ వచ్చి అటు ఇటుగా ఊపాడు, కానీ పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయాడు। ఇక తర్వాత ఇయాన్ మోర్గన్ మరియు కార్తిక్ వీళ్ళిద్దరూ మొత్తం ఇన్నింగ్స్ అయితే ఫినిష్ చేశారు, అండ్ ఇన్నింగ్స్ షాట్ కూడా దినేష్ కార్తిక్ హైలైట్గా 4 కొట్టాడు। సో మొత్తంగా చాలా టైం తర్వాత అంటే కోల్కతాకి కంపల్సరీ విక్టరీ అవసరం, చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచే మ్యాచ్ ఓడిపోయారు, ఇక తర్వాత మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చింది, ఈ మ్యాచ్లు మాత్రం చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు। అండ్ బ్యాటింగ్ వైజ్ కూడా 124 రన్స్ టార్గెట్ని కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 16.4 ఓవర్స్లో 126 రన్స్ చేసి 5 వికెట్స్ మాత్రమే కోల్పోయింది। అండ్ ఇవాళ పంజాబ్ బౌలింగ్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, హెండ్రిక్స్ అయితే 1 ఓవర్ 5 రన్స్ 1 వికెట్, కానీ హెండ్రిక్స్కి బౌలింగ్ అయితే ఇవ్వలేదు। ఇక తర్వాత షమి 4 ఓవర్స్ 25 రన్స్ 2 వికెట్స్, ఇక దీపక్ హుడా 2 ఓవర్స్ 20 రన్స్ 1 వికెట్। సో మొత్తంగా పంజాబ్ బౌలర్స్ కూడా కోల్కతా వాళ్ళ మీద పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు, रनौट चाल अद्भुत रसेल अभी फील्डिंग परंगा चाला बागा सो इंत इंपार्टेंट मैच लो कोलकाता नाइट राइडर्स अद्भुत विजय साधिंचिंदी पॉइंट्स टेबुल सिक्स्थ पोजिशन वच्चेसिंदी सो मोत्तंगा कोलकाताकु को मंची विजयम अभी कूडा इंपार्टेंट टाइम लो मंची विक्टरी वच्चिंदी अंड इयर परफॉर्मेंस लो कोलकाता कोंचेम मेलुकोनी बागा आडिते इंका बागुंटुंदी कोलकाता नाइट राइडर्स फैंस एवरैना वीडियो चूस्तुंटे खच्चितंगा कोलकाता इन्निंग्स चूसारु कदा मीरु इंप्रेस अय्यारा लेदा कोलकाता मैच इवाल गेलिचिंदी काबट्टी सो खच्चितंगा वीडियो को लाइक कोट्टंडी अंड कमेंट सेक्शन लो कूडा खच्चितंगा कोलकाता कांग्रेचुलेशन्स चेप्पंडी अंड रेप जरगबोये मैच मనందరికీ తెలుసు కదా RCB వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ సో ఈ రెండు టీమ్స్ ఢీ కొడితే ఏ టీం గెలుస్తుందో మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా Instagram ఐడి నేను మెన్షన్ చేస్తాను IPL 2021 విన్ ప్రిడిక్షన్ డ్రీమ్ 11 ఇలాంటి ఏ అనాలిసిస్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నా నాకు కంపల్సరీ మీరు Instagram లో మెసేజ్ చేయండి అండ్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు Telegram అకౌంట్ ఒకటి క్రియేట్ చేయమని Telegram అకౌంట్ అనేది క్రియేట్ చేశాము Telegram అకౌంట్ లింక్ అనేది నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ప్లేస్ చేస్తాను ఎవరైనా Telegram గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి అండ్ మరిన్ని ఇలాంటి IPL 2021 లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆధన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి